ఈ రాష్ట్రంలో వర్షాలు పడకపోయినా, ఎందుకంటే మా కడప జిల్లాలో దాదాపు 27% ఈరోజు షార్ట్ ఫాల్ ఉంది వర్షం. సో ఇక్కడ షార్ట్ ఫాల్ ఉన్నా కూడా పై రాష్ట్రాల్లో అంటే కర్ణాటక మహారాష్ట్రంలో వర్షాలు పడినందువల్ల, శ్రీశైలం నిండినందువల్ల, శ్రీశైలం డ్యామ్ నిండినందువల్ల మనం ఈ నీళ్లు తెచ్చుకోగలిగినాం. ఈ ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించడం జరిగింది. సో ఇమ్మీడియట్గా స్పందించి ఎప్పుడు ఒక నిమిషం కూడా లేట్ లేకుండా వేస్ట్ చేయకోకుండా నీళ్లు వదలడం వల్ల ఈరోజు మామూలుగా అయితే ఇది సెప్టెంబర్ అక్టోబర్లో వస్తాయని మేమైతే భావించినాం, కానీ అది ఆగస్టు నెలలోనే నీళ్ళు రావడం చాలా సంతోషం అన్నమాట. సో ప్రభుత్వం బాగా స్పందించడం జరిగింది, అధికారులందరూ కూడా బాగా స్పందించడం జరిగింది. సో స్పందించి నీళ్లు వదిలినందువల్లనే ఈరోజు మన సర్వరాయ సాగర్కు నీళ్ళు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో ఇది తాత్కాలికంగా రిజర్వాయర్లో పెట్టే కార్యక్రమం జరుగుతుంది, ఎందుకంటే పంట కాలువలు అనేది ఇంకా తీలే కాబట్టి అన్నమాట. సో ల్యాండ్ అక్విజిషన్ కార్యక్రమం అంతా కూడా పూర్తయిపోతుంది ఈ సంవత్సరంలోగానే. సో తప్పకుండా రేపు సంవత్సరంలో పంట కాలువలన్నీ తీసే కార్యక్రమం చేస్తాం. మ్యాక్సిమం 1 ఇయర్లోగా మనం ఆ పంట కాలువలన్నీ కూడా పూర్తి చేసి అందరికీ కూడా ఆయకట్టు ఎంత ఉందో సర్వరాయ సాగర్ కింద ఆయకట్టు మొత్తం నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఈ సమయంలో రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దివంగత నేత, మహానేత, ఆయన దూరదృష్టితో ఇవన్నీ కూడా పూర్తి చేసినందువల్లనే ఈరోజు నీళ్ళు వచ్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో దాదాపు ఎందుకంటే గాలేరు నగర సజస్వంతి కింద అంతా కూడా 275,000 ఎకరాలు మాత్రమే ఆయకట్టు ఉంది. అంటే 3 జిల్లాల్లో కర్నూలు, కడప, చిత్తూరు జిల్లా అన్నమాట. ఈ 3 జిల్లాల్లో కలిపి 265,000 ఎకరాలు ఆయకట్టుంటే 80,000 ఎకరాలు మన కమలాపురం మండలంలోనే పెట్టడం, కమలాపురం నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి గారు వచ్చేటట్టుగా డిజైన్ చేయడం జరిగిందన్నమాట. ఏదో ఏదేమైతేనేమో కమలాపురం పైన ప్రత్యేక దృష్టి పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది. సో అవన్నీ ఆయన కాలంలో ఇవన్నీ దాదాపు 80% పూర్తి కావడం జరిగిందనమాట. సో బ్యాలెన్సు అనేది 20% చంద్రబాబు నాయుడు అయితేనేమి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితేనేమి, రోషయ్య గారు అయితేనేమి, వీళ్ళెవ్వరూ కూడా పూర్తి చేసిన పరిస్థితి లేదు. రేపు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ మొదటి బడ్జెట్లోనే పెట్టడం జరిగిందనమాట. తర్వాత అంటే జిఎన్ఎస్ఎస్కి సంబంధించిన ఫస్ట్ పేజ్ అంతా కూడా మొత్తం 100% పూర్తి చేయాలని చెప్పేసి ఈ బడ్జెట్లో మనం అనుకోవడం జరిగింది. సో దానికి ఆ బడ్జెట్లో ఫస్ట్ ఫేజ్ అంటే సర్వరాయ సాగర్ ఎండ్ అనమాట. సో అక్కడి వరకు కూడా పైనుంచి అన్ని పనులు కూడా 100% పూర్తి చేయాలనేది ఈ సంవత్సరం బడ్జెట్లో ఉద్దేశించింది అనమాట జరిగింది. ఎన్ఎస్ఎస్ కింద అంటే గాలేరు నగరి సజ్జలసవంతి కింద మన నియోజకవర్గంలో దాదాపు 100,000 నుంచి 120,000 ఎకరాలు సాగులకి తీసుకురావాలన్నదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. సో తప్పకుండా అది కూడా 3 ఏళ్ల కాలంలో ఇవన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం చేయాలి అని చెప్పేసి మేమంతా గట్టిగా భావిస్తున్నాం. అధికారులు కూడా అదేవిధంగా పనిచేసే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. సో ఏదేమైతేనే మన కమలాపురం కాదు, భవిష్యత్తులో కోనసీమ మాదిరి తయారు చేయాలి. ఇక్కడున్న రైతు కూడా 3 పంటలు పండించుకుని 5-6 లక్షల రూపాయలు సంవత్సరానికి ఎకరాకు సంపాదించే అంత పరిస్థితులు మనం కల్పించాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం.